దర్శకధీరుడు రాజమౌళి తర్వాత సినిమాను బాలీవుడ్ లోనే చేయబోతున్నాడా? బీటౌన్ స్టార్ హీరోస్ కు తగ్గట్టు జక్కన్న కథను సిద్ధం చేయిస్తున్నాడా? ఇంతకీ రాజమౌళి నెక్స్ట్ మూవీ ఎవరితో ఉండబోతోంది? బాలీవుడ్ ను ఇండియన్ సినిమాకి ప్రతీకగా చూస్తూ ఉంటారు. బీటౌన్ లో సినిమా చేస్తే చాలు, అది ఇండియాలోని ఆడియన్స్ అందరికీ రీచ్ అవుతుందని నమ్ముతూ ఉంటారు దర్శకులు. ఈ నేపథ్యంలో బాహుబలి చిత్రంతో బాలీవుడ్ లోనూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రాజమౌళి కూడా ఇప్పుడు తన నెక్స్ట్ మూవీని బీటౌన్ లోనే ప్లాన్ చేస్తున్నాడట. 5 ఏళ్ల నుంచి బాహుబలి చిత్రానికే పరిమితమైన జక్కన్న ఇప్పుడు తన తర్వాతి సినిమా స్క్రిప్ట్ బాధ్యతను తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు అప్పగించాడట. ఇప్పటికే హిందీలో సల్మాన్ ఖాన్ తో బజరంగీ భాయిజాన్ వంటి సూపర్ హిట్ చిత్రానికి కథను అందించాడు విజయేంద్ర ప్రసాద్. అందుకే ఇప్పుడు కొడుకు రాజమౌళి కోసం ఇండియన్ ఆడియన్స్ పల్స్ పట్టుకునే కథనంతో బాలీవుడ్ లో అగ్ర కథానాయకుడికి సెట్ అయ్యే కథను సిద్ధం చేస్తున్నాడట. బీటౌన్ లో అగ్ర కథానాయకులుగా కొనసాగుతున్న ఖాన్ త్రయంతోనే జక్కన్న సినిమా చేస్తాడా, లేక హృతిక్, రణబీర్, రణవీర్ వంటి కథానాయకులతో తన సినిమాను ప్లాన్ చేస్తాడా అనేది చూడాలి.